పాలు చూడు అలా రామయ్యా రామయ్యా రా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై పెంచున్నవి రాయ్యా రామయ్యా రామయ్యా రా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ మార్చేందుకు జన హృదయం నేతాది.
చేయడానికి ఇక్కడ పైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మున్సిపల్ ఈ పివిఆర్ స్కూల్ గ్రౌండ్కి సంబంధించి 60 లక్షల రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్ తోటి గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం జరగబోతుంది. ఇంకా కలెక్టర్ గారు ఇంకా వేరే ఆలోచనలు ఉన్నారు. ఇంకా ఈ పెద్ద డెవలప్ చేయాలని 12 కోట్లతోటి ఎందుకు చేయాలి ఉన్నారు, అది ముందు ముందు చేయడం జరుగుతుంది. మున్సిపల్ సంబంధించినటువంటి మన ముఖ్యమైన అవసరాల కోసం మేము ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో రోడ్డు మీద రోడ్డు మటుకు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చేటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి మేము అందరం కూడా కలిసి పనిచేసి మా ఎంపీ గారు మరి ఆయన ఈరోజు ఎంపీ గారు మన స్పందనకు సంబంధించినటువంటి 60 నా ప్రసాదన పరిగెత్తుకుంటావా? మాక్సిమం టైం వేసి పెట్టకూడదు. కంగారు అవసరం లేదు. అప్పటికి మనం చేస్తూ చేసి బాగా క్లీన్ చేసుకుంటూ ఈ వైరస్ ఎక్కువ చేతి ఉంటుంది. సో చేతి బాగా క్లీన్ చేసుకొని అన్ని చేతి ద్వారా ముక్కుకొని నోట్లతో పోతుంది. సో క్లీన్ చేసుకొని ఇలా మాస్క్ వేసుకోవడం లేకపోతే పక్కన కట్టేటప్పుడు చేసి కలుపుకుంటే చాలు. సో ఈ మహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జనాలకి అవేర్నెస్ పెంచడానికి బాగు ఈ మాస్క్ అను హోమియోపతి మెడిసిన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ హోమియోపతి ఏం లేదు, మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి. అది చక్కగా కరోనా వైరస్ వాస్తవంగా మళ్ళీ ఏం లేదు. సో మనం ఏం లేదు, నీట్గా ఉంటే చాలు. ఈ ఎప్పుడు సోప్తో కడుక్కుంటా ఉంటే చాలా ఈజీ. అది ఒకటే సర్వీసులు ఇప్పుడు. సో అందరూ ఏం భయపడకండి. మరి మన రాష్ట్రంలో ఇంకేం అంత రాలే కరోనా వైరస్ రాదు రాకూడదని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ పేరు చెప్తేనే వణికిపోయే పరిస్థితి. అటువంటి దాని నుంచి మనం ముందు జాగ్రత్తగా ఈరోజు ఒంగోలులో మన యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహా ఫౌండేషన్ వారి సహకారంతో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉచితంగా హోమియో మెడిసిన్ను అలానే కూడా ఈ ఫ్రీ మాస్కులను కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తున్నాము. దీన్ని ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో కేసెస్ నోటెడ్ అని చెప్పి అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అటువంటి వదంతులు కూడా ఏమి నమ్మద్దు. అన్ని ల్యాబ్స్కి కూడా శాంపిల్స్ పంపించారు. అన్ని దగ్గర కూడా నెగిటివ్ రావడమే జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ కూడా కొంచెం పరిశుభ్రంగా ఉండడం అలవాటు చేసుకున్నట్లయితే ఎటువంటి కరోనా వైరస్ అనే కాదు ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం బారిన పడకుండా ఉంటామని చెప్పి కరోనా వైరస్ నిరోధించడానికి మన రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చింటారు. వారి ద్వారా ఇక్కడికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఒంగోలులో మహా ఫౌండేషన్ తరఫున ఒంగోలు వాణిజ్య విభాగ అధ్యక్షుడు శ్రీ నల్లమల్లి బాలు గారి ఆధ్వర్యంలో ఈరోజు కరోనా వైరస్